సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి నాలుగు పేజ్ నంబర్ 32 33 34 పాఠం 2 పరమానందయ్య శిష్యులు పేజ్ 32 పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులు ఉన్నారు వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు వారిలో ఒక శిష్యుడు ఒరేయ్ ఇప్పుడు రాత్రి అయ్యింది కదా వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు ఓహో అదెంత పని నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలువలేదు మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకొని వాగులో ముంచాడు సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది పేజ్ 33 వాగుకు ఏం పని మిగిలిందో ఏమో నిద్రపోలేదు తెలివితోనే ఉన్నది ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు ఒరేయ్ నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగపడుతుందో ఏమో అని భయపడసాగాడు ఏం కాదురా మన గురువుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు మరికొంతసేపైనాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు వాగును చూసి తిరిగి వచ్చాడు ఒరేయ్ వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడుగంగనే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్లలో ముంచాను వాగు కిక్కురుమనలేదు అంటే వాగు నిద్రపోతున్నట్లే గదా అన్నాడు పేజ్ 34 మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడొకడు పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరకు తీసుకొచ్చాడు వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకడు సరే అన్నారు అందరూ కలిసి వాగును దాటారు శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది ఒరేయ్ మీరంతా వరుసలో నిలబడండి నేను లెక్క పెడతా అన్నాడు అందరూ వరుసగా నిలబడ్డారు 1 2 3 11 ఒరేయ్ 11 మందిమే ఉన్నాం వాగు పగబట్టి ఒకర్ని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు ఎన్నిసార్లు లెక్క పెట్టిన సంఖ్య 11 వచ్చింది అవునురా నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ భోరు భోరున ఏడుస్తూ గురువు దగ్గరకు
వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ భోరుమని విలపించారు. పరమానందయ్య అందరిని తేరిపార చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి.